హాయ్ అండి, అందరికి నమస్కారం. ఒక వ్యక్తికి జ్వరం లేదా ఇతర కారణాల వలన హాస్పిటల్కి వెళ్ళినట్లయితే మందు మాత్రలతో పాటు ఒక్కొక్కసారి ఇంజెక్షన్ అనేది ఇస్తూ ఉంటారు. ఆ విధంగా ఇంజెక్షన్ ఇచ్చేటప్పుడు చూసినట్లయితే తక్కువ శాతం మాత్రమే చేయిపైన ఇంజెక్షన్ అనేది వేస్తూ ఉంటారు. కానీ ఎక్కువ శాతం చూసినట్లయితే వెనుక వైపు పిరుదులపైన ఎక్కువ శాతం ఇంజెక్షన్ అనేది వేస్తారనమాట. సో మీరు బాగా గమనించండి, ఎక్కువ శాతం వరకు పిరుదులపైన ఇంజెక్షన్ అనేది వేస్తూ ఉంటారు. ఈ విధంగా పిరుదులపైన ఇంజెక్షన్ వేయడానికి కారణం ఏంటి అని ఈ వీడియోలో అయితే చెప్తాను. సో ఫస్ట్ ఇంజెక్షన్ అంటే ఏంటంటే, ఇంజెక్షన్ అనేది సూది లేదా సిరంజిని ఉపయోగించి ఒక ద్రవాన్ని ఒక వ్యక్తికి అందించే ఒక మార్గం. దీనిని కొన్నిసార్లు షాట్ లేదా జాబ్ అని కూడా పిలుస్తూ ఉంటారన్నమాట. అంటే ఇన్సులిన్, దాని తర్వాత వ్యాక్సిన్, బొటాక్స్ వంటి వివిధ రకాలైన మందుల్ని అందించడానికి ఇంజెక్షన్ అనేది ఉపయోగిస్తారు. ఈ ఇంజెక్షన్ చూసినట్లయితే 5 రకాలుగా ఉంటుంది. సో ఫస్ట్ వచ్చేసి ఇంట్రావెనస్ ఇంజెక్షన్ అనమాట. సో ఇంజెక్షన్ అనేది నరాలు లేదా సిరలలో ఈ ఇంజెక్షన్ అనేది వేస్తూ ఉంటారు. ఈ ఇంజెక్షన్ని 25 డిగ్రీ యాంగిల్లో హోల్డ్ చేసి ఇంజెక్షన్ అనేది ఇస్తారనమాట. ఈ ఇంజెక్షన్ గ్లూకోజ్ వేయడానికి, దాని తర్వాత యాంటీబయాటిక్ డైరెక్ట్గా ఇవ్వడానికి ఈ ఇంజెక్షన్ మెథడ్ని ఉపయోగిస్తారు. సో సెకండ్ వన్ వచ్చేసి ఇంట్రామస్కులర్ ఇంజెక్షన్ అనమాట. ఈ ఇంజెక్షన్ అనేది అంటే కండరాలలో లోతుగా ఇవ్వబడతాయి. ఇంజెక్షన్ని 90 డిగ్రీ యాంగిల్లో హోల్డ్ చేసి ఇంజెక్షన్ అయితే వేస్తారు. ఈ ఇంజెక్షన్ అన్ని చోట్ల కూడా ఉపయోగిస్తూ ఉంటారనమాట. ఈ ఇంజెక్షన్లో విటమిన్ ఇంజెక్షన్, సో దాని తర్వాత మెడిసిన్ ఇంజెక్షన్ అన్నీ కూడా ఈ ఇంజెక్షన్లో ఉపయోగిస్తారు. అంటే ఎక్కువ శాతం పిరుదులపైన ఇంజెక్షన్ ఇవ్వడానికి కారణం ఏంటంటే, అంటే గ్లూటావలలనే కండరం పెద్ద మొత్తంలో కండర ద్రవ్యరాశిని కలిగి ఉన్న ఒక పెద్ద కండరం కాబట్టి. సో అంటే అక్కడ పిరుదుల దగ్గర చూసినట్లయితే ఎక్కువగా కండరం అనేది ఉంటుంది కాబట్టి, సో అది సురక్షితమైన ప్రదేశం అనమాట. సో అంతేకాకుండా అక్కడ నరాలు మరియు రక్తనాళాల గుండా వెళ్తాయి. సో అందువల్ల ఎక్కువ శాతం చూసినట్లయితే పిరుదులపైన ఇంజెక్షన్ అనేది ఎక్కువ శాతం ఇస్తూ ఉంటారు. సో థర్డ్ వన్ వచ్చేసి సబ్కుటేనియస్ ఇంజెక్షన్ అనమాట. ఈ ఇంజెక్షన్ అనేది 45 డిగ్రీ యాంగిల్లో హోల్డ్ చేసి ఇంజెక్షన్ అనేది వేస్తారు. సో ఇదే చేసి సబ్కుటేనియస్ టిష్యూలు అయితే ఈ ఇంజెక్షన్ని ఇస్తారనమాట. అంటే దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసి ఇన్సులిన్ అనమాట. ఇన్సులిన్ అనేది మన శరీరంలో సెల్ఫ్గానే వేసుకొని ఒక ఇంజెక్షనే ఇన్సులిన్. సో ఫోర్త్ వచ్చేసి ఇంట్రాడర్మల్ ఇంజెక్షన్. ఈ ఇంజెక్షన్ అనేది నేరుగా చర్మం యొక్క మధ్య పొరలో అయితే ఇంజెక్షన్ని వేస్తారు. సో దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి బీసీజీ ఇంజెక్షన్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంట్రాథీకల్ ఇంజెక్షన్ అనమాట. ఈ ఇంజెక్షన్ని నర్స్ కానీ లేదంటే పారామెడికల్ వాళ్ళు కానీ ఈ ఇంజెక్షన్ని ఇవ్వరు. సో ఇంజెక్షన్ ఇవ్వడానికి స్పెషలిస్ట్ డాక్టర్ ఉంటారనమాట. సో వాళ్ళు మాత్రమే ఇంజెక్షన్ని ఇస్తారు. ఈ ఇంజెక్షన్ అనేది స్పైనల్ కార్డ్లో అయితే వేస్తారనమాట. అంటే అనస్థీషియా ఇచ్చే పర్పస్ కోసం మాత్రమే ఈ ఇంజెక్షన్ని వేస్తారు. ఈ ఇంజెక్షన్ని 90 డిగ్రీ యాంగిల్లో హోల్డ్ చేసి అయితే వేస్తారనమాట. సో ఇది ఈరోజు వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ కూడా చేయండి. వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.